ఏబిఎన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి. భోలా శంకరుణ్ణి లింగ రూపంలో ఆరాధించడం మన సంప్రదాయం. ఆద్యంతాలు లేని ఆ అఖండ శక్తి అణువణువులో నిండి నిబిడీకృతమై ఉందని శివారాధన పద్ధతులు చాటి చెబుతాయి. శివలింగాలను మూడు రకాలుగా చెబుతారు. అవి స్థావర, జంగమ, పార్థివ రూపాల్లో ఉంటాయి. పర్వతాలు, వృక్షాలను లింగ రూపాలుగా భావించి అర్చన చేస్తే అవి స్థావరాలు. చలనం ఉన్న క్రిమి కీటకాదులను, జీవాలను సంతృప్తిపరచడం జంగమారాధన. పాలు, మట్టి, గంధం మిశ్రమంతో లింగాన్ని చేసి ఆరాధించడం పార్థివం. ఈ పార్థివ లింగారాధన సర్వాభీష్టాలను సిద్ధింపజేస్తుందని, స్థావర రూపంలో శివారాధనం ముక్తినిస్తుందని, జంగమారాధనం అంటే నేరుగా శివుణ్ణి సంతోషపరిచినట్లేనని చెబుతారు. అందుకే కార్తీక మాసంలో ఈ మూడు రకాల ఆరాధనలకు విశేష ప్రాధాన్యముంది. వేప, మామిడి, మారేడు, తులసి, రాబి, జువ్వి, శమి, కదంబం వంటి పవిత్ర వృక్షారాధన ఈ మాసంలో తప్పనిసరిగా చేయాలని చెబుతారు. తద్వారా ఆ వృక్షాల నుంచి లభించే స్వచ్ఛమైన జీవశక్తిని పొందుతారనేది అందులోని ఆంతర్యం. ఆవు, పాము, చిలక, పావురం, ఏనుగు, చేపలు, కాకులు వంటి జీవాలకు ఆహారం వెయ్యడం జంగమ తరహా శివపూజ. పార్థివ లింగాల అభిషేకాలకు ద్రవ పదార్థాలను వాడకూడదని, పూజలతోనే అభిషేకం చేయాలని నిర్దేశించారు. శివుడు ఐదు ముఖాలతో కూడిన అష్టమూర్తిత్వం. ఆయనకు ఐదు ముఖాలు, ఎనిమిది రూపాలు ఉన్నాయని చెబుతారు. శివపురాణం శతరుద్ర సహిత వీటిని గురించి వివరిస్తుంది. ఇప్పటివరకు శివలింగాలను నల్లని రూపంలో, తెల్లని మంచు రూపంలో, అమర్నాథ్లో మాత్రమే చూసి ఉంటాం. మరి రంగురంగుల శివలింగం గురించి మాటేంటి? రోజుల్లో మూడుసార్లు రంగులు మార్చే ఆ శివలింగ మహత్యమేంటో తెలుసుకోవడానికి రాజస్థాన్ వెళ్దాం పదండి. మనం ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ విచిత్ర రహస్య ఆలయాల గురించి చదివాం, కానీ రోజుకు మూడుసార్లు రంగులు మార్చే శివలింగం గురించి విన్నారా? ఢోల్పూర్లో శివాలయం, రాజస్థాన్లోని ఢోల్పూర్లో ఉన్న అచలేశ్వర్ మహాదేవ్ ఆలయంలో ఉన్న శివలింగం రోజుకి మూడుసార్లు రంగులు మారుస్తుంది. ఈ గుడి మధ్యప్రదేశ్ సరిహద్దుకి దగ్గర్లో రాజస్థాన్లో ఉంది. ఈ మధ్య మరింత ప్రాచుర్యం పొందుతోంది. ఈ గుడి చంబల్ ప్రాంతం శివార్లలో ఉంది. అందుకని వెళ్లడం కొంచెం కష్టమే, కానీ ఈ మధ్య చాలా ప్రసిద్ధి చెందడంతో జనాలు కోకొల్లలుగా వస్తున్నారు. పరమశివుని బొటనవేలుని పూజించే ఆలయం ప్రపంచంలో ఇదొక్కటే. ఇక్కడ ఉన్న నంది మొత్తం ఇత్తడితో చేయబడింది. భూమికి మధ్య ఈ గుడి 2500 ఏళ్ల క్రితందని, ఇక్కడి పరమశివుని బొటనవేలు ప్రపంచాన్ని సరిగ్గా ఉంచుతుందని విశ్వసిస్తారు. వివిధ కథనాల ప్రకారం అచలేశ్వర్ గుడి పరమేశ్వరుని బొటనవేలు చుట్టూ 9వ శతాబ్దంలో నిర్మించబడింది. ఇక్కడ ఉన్న శివలింగం ఆ ప్రాంత గొప్పదైన చరిత్ర, సంస్కృతులను ప్రతిబింబిస్తుంది. సహజంగా ఉంటుంది. అనేక అద్భుతాలకు నిలయం ఈ గుడి. ముస్లిం దాడులు జరిగినప్పుడు ఈ గుడిలో ఉన్న నంది వేల కొలది తేనెటీగలను వారి మీదకి వదిలిందని అంటారు. శివలింగం మూలాలు పురాతత్వవేత్తలు ఒకసారి శివలింగం లోతు కనుగొందామని ప్రయత్నించగా, ఒకరోజు మొత్తం ప్రయత్నించినా వారు తెలుసుకోలేకపోయారట. అందుకని ఇక ఆ ప్రయత్నం మానేశారు. శాస్త్రవేత్తల నమ్మకం ప్రకారం శివలింగం రంగులు సూర్యకాంతి వలన వస్తాయని, కానీ దీన్ని నిర్ధారించే పరిశోధన ఏమీ జరగలేదు. ఏం జరుగుతుంది? పొద్దున పూట శివలింగం ఎర్రగా ఉంటుంది, మధ్యాహ్నం కల్లా కాషాయం రంగులోకి మారిపోతుంది, రాత్రి కల్లా శివలింగం రంగు నల్లగా మారిపోతుంది. దేశవ్యాప్తంగా భక్తులు ఈ వింతను చూడ్డానికి వస్తారు. ఏబిఎన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి.